हेलो व्यूअर्स वेलकम टू वीवी 27 चैनल आई एम मिस्टर वीरेंद्र ईरोज मन तो गेस्ट तणुकु नियोजकवर्ग एमएलए कारमूरि वेंकट नागेश्वरराव गारु ई वीडियो चूस्तुन्न प्रति ओक्कल्लकि आयन गुरिंचि तेलिसि उंटुंदि एंदुकंटे साधारणंगा ओक नायकुडु अंटे ओक नियोजकवर्गानिको लेदंटे आ चुट्टुपक्कल प्रांतालकु परिमितं अवुतारु कानी मन नागेश्वरराव गारु मात्रं ద్వారక తిరుమలను మొదలుపెట్టి తణుకు వరకు పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం కవర్ చేశారు. సో ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి, కరోనా టైంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆయన ఈ స్టేజ్ వరకు ఎలా రాగలిగారు అనేటటువంటి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ కరోనా టైంలో బాగా బిజీ అయిపోయినట్టున్నారు సార్. కరోనా టైంలో బిజీ అంటే బిజీగానే ఉన్నాం, ఎందుకంటే ఈ మహమ్మారి వచ్చిన నుంచి కూడా ప్రజలకి స్టార్టింగ్లో అవగాహన లేకపోయినా తర్వాత అవగాహన వచ్చేదానికి అది పీక్ టైంకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా అయిపోయింది. ఇప్పుడైతే దాన్ని స్టార్టింగ్లో బాగా కంట్రోల్ చేయగలిగాం, ఇప్పుడు మాత్రం ప్రజలు కూడా ఎక్కడా కూడా ఆగట్లేదు. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి చుట్టాల ఇంటికి వెళ్తాం, చుట్టాల ఇంటికి రావటం, ఫంక్షన్కి వెళ్తాం, ఫంక్షన్లకు రావటం, తక్కువ మందితో చేసుకోమన్నా, దూరాన్ని పాటించమన్నా, ఏం చేసినా సరే ఆ టైంలో మర్చిపోవటం, అలా ఒకరి నుంచి ఒకరికి బాగా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి చాలా పీక్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. చాలా బాధగా ఉంది, ఎందుకంటే పొద్దున్న 6 గంటల మొదలెట్టి రాత్రి 3-4 కూడా అవుతుంది. ఆక్సిజన్ అంత లేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయించండి, డెలివరీ ఇప్పించండి, బాడీ ఇప్పించండి, ఇదే ఫోన్లు. ఎంత హృదయ వికారంగా బాధగా ఉందంటే అంత చెప్పలేనంత బాధగా ఉంది. మీరు కూడా చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు, మేము చూస్తున్నాం చాలా న్యూస్లో కూడా. ఈవెన్ వితౌట్ సెక్యూరిటీతో మీరు స్కూటీ మీద బయటకు వచ్చి లాక్డౌన్ స్టార్టింగ్లో ఎవరైనా ఎక్కువ రేట్లు అమ్ముతుంటే షాప్ వాళ్ళు కానీ వాళ్ళ రేట్లు కంట్రోల్ చేయడం కానీ పీపుల్ మీద బాగా కేర్ అయితే తీసుకున్నారు. సో అది చాలా గ్రేట్ సార్. అది అంటే ఆ రోజున లాక్డౌన్ ఓ పక్క నుంచి టైమింగ్ ప్రకారంగా షాపులు తెరవటం, కూరగాయలు కూడా రిస్ట్రిక్షన్గా ఉండటం, ఈ టైంలో రేట్లు చుట్టుపక్కల అంతా కూడా రేట్లు హై రేట్లు పెంచి అమ్ముకునే పరిస్థితి ఉండేది. కానీ మా దగ్గర మాత్రం మేము కంట్రోల్ చేసాం, ప్లస్ మాకు కూడా వ్యాపారస్తులందరూ కూడా సహకరించారు. బోర్డులు పెట్టించాం స్టార్టింగే, కూరగాయలు ఏ రేటు ఉన్నాయో మార్కెట్ రేట్ ప్రకారంగా అమ్మించేలాగా అన్నీ కూడా చర్యలు తీసుకున్నాం. అందరూ సహకరించారు, బిజినెస్ వ్యాపారస్తులు అందరూ కూడా కంప్లీట్గా సహకరించబట్టి ప్రజలకి ఏ ఒక్క దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుని డబ్బులు ఎక్కువ తీసుకునే విధం లేకుండా మీరు దగ్గరుండి కంట్రోల్ చేశారు. కూడా కేర్ తీసుకుని దగ్గరుండి అన్నీ చూసిబట్టి బాగా ఇదయ్యాం. తర్వాత ఏదైతే లాక్డౌన్ ప్రకటించామో అన్నీ కూడా మనం ప్రతిదీ కూడా రోజు 4 o'clock బులెటిన్ రిలీజ్ చేసి ఎందుకంటే అప్పటిదాకా గప్ చిప్లు ఎక్కువైపోయి అక్కడ కరోనా వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది, అవును అది వచ్చింది అని దానికి ప్రజలు కూడా భయభ్రాంతికి గురయ్యే పరిస్థితిలో ప్రతి రోజు 4 o'clockకి అధికారులందరితో కూర్చోబెట్టి బులెటిన్ రిలీజ్ చేసి ఈ పరిస్థితి ఇలా ఉంది ఇలా ఉంది. కానీ చాలా బాగా లాక్డౌన్లో బాగా అప్పటికొరిగినాయి. దేవాలయం కేసులు, వాచంట కేసులు, పెనుగొండ కేసులు, తెరవల కేసులు, నిరదోల కేసులు, తాడేపల్లిగూడెం కేసులు, కానీ మన తరపులో ఒక కేసు రాకుండా కూడా బాగా కఠినంగా ఏదైతే లాక్డౌన్ ఓపెన్ చేసే టైంలో చెప్పడం జరిగింది ప్రజలకి. ఇవాళ ఇప్పటిదాకా మేము కాపాడుకుంటూ వచ్చాం, కాపాడాం. ఇంకంతా మీ బాధ్యత, ఇప్పుడు మీదే. కరోనా రాకుండా కాపాడుకోవాల్సింది మీదే, వ్యాపారస్తుంది మీద ఉంది, వ్యాపారస్తుల మీద ఉంది, ప్రజల మీద ఉంది, ప్రజల మీద దీన్ని కాపాడుకునే బాధ్యత మీద ఇప్పటిదాకా మేము కాపాడాం. అలాగే సండే వచ్చేటప్పటికి ఇక ఆ రోజే మటను, ఆ రోజే చికెను, ఆ రోజే ఫిష్, ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళని పడిపోయే పరిస్థితిని నుంచి మనం టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సండే మనం లాక్డౌన్ విధించాము కర్ఫ్యూ. అండ్ ఇంకొకటి కూడా ఉంది సార్, బయట నియోజకవర్గ ఐ మీన్ బయట ఏరియాలతో పోలిస్తే తణుకులో కొంచెం లాక్డౌన్ అనేది కఠినంగా అమలు చేయడం జరిగింది. టైమింగ్స్ కూడా ఓన్ టైమింగ్స్ పెట్టడం జరిగింది. వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ దీనివల్ల ఇబ్బందులు కూడా పడ్డారు అనేటటువంటిది జనాల్లో కూడా ఉంది. అంటే యాక్చువల్గా ఈ షాపులు అవి అన్నీ కూడా అంత కఠినంగా, అంత గట్టిగా
అంత ఇదిగా తీసుకోబట్టే మనం ఒక కేసు రాకుండా ఆ కాపుకు వెళ్తున్నాం. అదే రతన్ తాత గారు ఒక మాట అన్నారు, మన లాభం మన వ్యాపారం జరుగుతలేదు ఇబ్బంది పడుతున్నాం, ఈ సంవత్సరం మనం బతుకుంటమే మన లాభం, నెక్స్ట్ ఇయర్ అయినా మనం వ్యాపారం చేస్తాం. అవును ఇప్పుడు మనం బతుకుంటారు కదా. అవును అవును సార్, వ్యాపారం పోయింది మాకు వ్యాపారం జరగట్లేదు వ్యాపారం ఇబ్బందులు అవుతున్నాయి, అహా మనం బతుకుంటారు కదా. అవును రతన్ తాత అన్నది ఏమంటే మనం బతుకుంటే మన లాభం, అవును వచ్చే సంవత్సరం వ్యాపారం చేస్తాం, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా. నేను అదే ఆలోచనతో మనం లాభం తక్కువ రావచ్చు, రూపాయి వచ్చేది 10 రూపాయలు రావచ్చు, ప్రజలను కూడా మాట మాటకి అగ్గిపెట్టి కోసం సబ్బు బిళ్ళ కోసం లేకపోతే నూనె కోసం లేకపోతే ఏ బ్రష్ కోసం రావద్దు, 1 వీక్ సరిపడగా తీసుకెళ్ళి మీరు ఇంట్లో పెట్టుకోండి బయటకు రాకండి అని చెప్పే పద్ధతుల్లోనే మనం కఠినంగా వ్యవహరించాం. అలాగే అవేర్నెస్ కూడా మీరు చాలా డిఫరెంట్గా చేశారు, అంటే యమ బొట్లను పెట్టడం ఇంకా వేరే విధంగా వేషాలు వేయించి ప్రజల్లో అవేర్నెస్ అనేది చాలా డిఫరెంట్ థాట్. అసలు ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? అదే మేము యాక్చువల్గా మనం ఇన్వాల్వ్ అయ్యాం. యాక్చువల్ నేను ఎప్పుడు కూడా ఎలా ఉంటానంటే ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను, కారు మూరు ఒక్కడే, అన్నలైనా అక్కలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే, మీ ఇంట్లో ఎమ్మెల్యేలా నేను పనిచేస్తాను. అంతే ఈ రకంగా ప్రజలకి అవగాహన కల్పించాలి. సరైన థాట్ ఇది వచ్చింది, యమబట్లు ఏంటి, యముడు ఏంటి, ఈ చిత్రగుప్తుడు ఏంటి, ఈ యాసాలు ఏంటి, ఈ మా యమకింకర్లు ఏంటి, అవన్నీ కూడా చూస్తే అసలు మన ప్రాణం మీద భీతి కలిగించాలి, అవేర్నెస్ రావాలి. కరోనా అన్నది ఇది మన మహమ్మారి, దీని బారిన పడకుండా ఉండాలి, యములకి దూరంగా ఉండాలి. మనం యముడు అనగానే అమ్మో మన ప్రాణ భయం వస్తుంది, ఆ ఇదిని కలగాలనేది వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కోసం అన్నీ కూడా చేసాం. ఏది చేసినా అల్టిమేట్గా ప్రజల మేరు కోరి ప్రజలు బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలకి మంచి జరగాలని తపనే తప్పితే నాకు వేరే ఆలోచన లేదు, అందరూ బాగుండాలి అనుకుంటున్నాను. రీసెంట్గా తణుకులో కోవిడ్ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు, పేషెంట్స్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా. అంటే ఇది వరకు మనకి తాడేపల్లిగూడెం కానీ లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్ళేవారు, ఇప్పుడు దగ్గరలోనే స్టార్ట్ చేశారు. సో ఇందులో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది? ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా హెల్త్ విషయంలో కేర్గా ఉంటాను. నేను రాజకీయాల్లో రాకముందే బాపిరాజు గారు మా గురువు గారు, ఆయన నేను కొన్ని 100,000 మంది వైద్యాలు చేయించాను హైదరాబాద్లో. అప్పుడు ఎప్పుడంటే ఆరోగ్యశ్రీ ఉంది, అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, ఏమి లేదు. అంచేత ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాను. ఇలాగ మన కోవిడ్ బస్సులు వచ్చినాయి కాబట్టి మాకు బస్సు కావాలని మన జిల్లా మంత్రి గారు నాని గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కలెక్టర్ గారిని అందరినీ కూడా కోరటం జరిగింది. తద్వారా వాళ్ళు పంపించడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక తణుకే కాకుండా ఇవాళ ఇరవరం మండలం, మన పెరవల మండలం, ఉండరాజరం మండలం, ఇంకా దూరం నుంచి భీమవరం పక్క నుంచి కూడా వచ్చి వైద్యం చేసుకున్న కార్యక్రమం జరిగింది. వెంట వెంటనే వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ రావటం దాని ద్వారా ఇది చేసుకుంది. కాకపోతే నెంబర్ అంతా తణుకు మీదే చూపిస్తున్నారు, తణుకులో ఇన్ని టెస్టులు చేశారు, ఎంతమంది కేసులు వచ్చినాయి, కానీ తణుకు కేసులు కాదు, చుట్టుపక్కల చుట్టుపక్కల ఇటు ఉండరాజరం అయినా అటు పెరవల మండలం అయినా అటు మార్టేరు అటు సైడ్ అటు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఎక్కువగా తణుకు మీద ప్రభావం పడినా ఏదైనా సరే ప్రజలు సేఫ్ అవ్వాలి, సేఫ్గా ఉండాలి, వాళ్ళకి వెంటనే తెలియాలి, వెంటనే తెలిసిన వెంటనే నలుగురిని కలుసుకుంటూ మానేసి కంట్రోల్ అవుతారు, దానివల్ల కంట్రోల్ అవుద్దని మరి ఎల్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనిషి, భారతదేశంలోనే ఇన్ని టెస్టులు చేసిన ముఖ్యమంత్రిగా పేరు వచ్చింది, బాగా చేస్తున్నాం. క్వారంటైన్ సెంటర్లో అన్ని కోవిడ్ సెంటర్ అన్ని కరెక్ట్గా నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ కరోనా పాండమిక్లో అసలే ప్రజల దగ్గర డబ్బు అనేది చాలా తక్కువగా ఉన్నది, మీకు కూడా తెలిసిన విషయం అది. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి వైద్యం చేయించుకుందామని వెళ్తే ఓపీ కార్డ్ 200 ఉండేది 500 చేశారు, సిటీ స్కాన్ 800 ఉండేది 1500 దాకా పెంచేశారు. సో ఈ టైంలో చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా 800 ఉండేది 1500 దాకా పెంచారు. ఈ కరోనా టైంలో అలా పెంచడం హాస్పిటల్స్ వారు, కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి సార్, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా ఈ ఓపీ కార్డుకి వచ్చేటప్పటికి 200 నుంచి ఇంకో 200 పెంచి తీసుకుంటూ ఉన్నారంటే వాళ్ళు పీపీ కిట్లు అవి వాడుతున్నారు, తీసుకుంటున్నారు కాబట్టి దానికి ఏదో వేస్తున్నారు, దాని వరకు ఇబ్బంది లేదు. కానీ
అంటే 100 పెంచుకోవచ్చు కానీ 200 అన్నది కొద్ది ఎక్కువే అయినా సరే దాని గురించి కూడా మాట్లాడతాం. అయితే ఈ స్కానింగ్ సెంటర్లో మాత్రం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మాత్రం బాగా ఎక్కువగా ఉంది. వాళ్ళు కూడా మేము ప్రాణాలు తెగించి ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్తారు. ఏం చేసినా అది ఎక్కువే. దాని మీద ఆల్రెడీ డిఎండిచో గారు కూడా రిపోర్ట్లో ఉంది, వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. మన స్కానింగ్ సెంటర్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామనేది కూడా ఉంది. మనం కూడా వాళ్ళని ఒకసారి వాళ్ళ అసోసియేషన్ తెలిసి వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఓకే సార్. అండ్ ఇంకా పోలీస్ వారి విషయానికి వస్తే చాలా బాగా కష్టపడుతున్నారు, బట్ కొద్దిమంది పోలీసులు మాత్రం వాళ్ళ అధికారాన్ని ఉపయోగించో లేదంటే వాళ్ళ హీరోయిజాన్ని ప్రదర్శించి జనాలని భయపెట్టాలనో చాలామంది సామాన్య ప్రజల మీద చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు. ఈవెన్ మన నియోజకవర్గంలో కూడా అది మనం చూసాం. సో దాని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఖచ్చితంగా లాస్ట్ టైము ఇది లాక్డౌన్ టైంలో కొన్ని టైముల్లో కొంతమంది పోలీసు దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళ మీద వాళ్ళు సీరియస్గా చెప్పడం జరిగింది, కంట్రోల్ చేయడం జరిగింది, అవసరమైతే అక్కడి నుంచి కొంత మార్చడం కూడా జరిగింది. ఈ మధ్యలో ఏమో నాకైతే దృష్టి లేవు, స్టార్టింగ్లో జరిగింది, ఆ జరిగింది కంట్రోల్ చేయగలిగాము. ఓకే. ఇంకా ఫోటోగ్రాఫర్స్ కానీ ఇటువంటి చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ యొక్క డైలీ వేతనాన్ని కోల్పోయారు. ఎక్స్పెషల్లీ ఫోటోగ్రాఫర్స్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క రెండు సీజన్స్ కూడా ఈ కరోనా టైంలో మిస్ అయిపోయాయి. సో అటువంటి వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇది మీరు వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ గురించి అంటారండి. ఫోటోగ్రాఫర్స్ లాస్ అయిపోయారు చాలామంది, వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళు లాస్ అయిపోయారు, ఫంక్షన్ హాల్స్ వాళ్ళు లాస్ అయిపోయారు, దానికి లైటింగ్ చేసే వాళ్ళు లాస్ అయిపోయారు, దానికి ఎలక్ట్రికల్ పని చేసే వాళ్ళు లాస్ అయిపోయారు, అలాగే చాలామంది వేలాది మంది పనులు లేక ఇది లేక ఈ మ్యారేజ్ అంటేనే వాళ్ళంతా ఆర్భాటం చేసి ఖర్చు పెట్టుకుంటారు. దానికి చికెన్ అని మటన్ అని ఫిష్ అని కూరగాయలు అని ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు. అందుచేత రతన్ టాటా గారు అన్నట్టు మనం బతుకుంటేనే మన లాభం, నెక్స్ట్ అన్నా సంపాదించుకుంటాం అనే పరిస్థితి. మరి దాని ఈ ప్రభుత్వం ఫ్రీగా బియ్యం ఫ్రీగా కందిపప్పు అన్నీ కూడా ఇప్పుడు ఎన్ని పెడతారో ఇస్తూనే ఉంది, అలాగే డబ్బు కూడా ఒకసారి ఒక విడత ఇచ్చింది. అవి కాకుండా ఇప్పుడు ఇలా ఓ రకంగా మన రాష్ట్రం సేఫ్లో ఉన్నట్టు. పక్క రాష్ట్రం తెలంగాణ తీసుకుంటే మన ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మరి ఎంత డబ్బు అంటే అంత డబ్బు మన అమ్మఒడి ద్వారా, అలాగే మన ఫీజు రీఇంబర్స్మెంట్, అలా మన హాస్టల్స్కి, అలాగే రైతు భరోసా రెండు సార్లు వేశారు, అలాగే మన జీరో వడ్డీ, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 రోజుల్లో మళ్ళీ ఈ 4 విడతల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, దగ్గర 400 మన నియోజకవర్గానికి 400 270 కోట్లు ఇచ్చారు ఇస్తున్నాం. ఓకే, మరి ఓన్లీ ఫర్ డ్వాక్రా? డ్వాక్రా. ఓకే. అదే అంచేత ఏం చేద్దంటే మీకు ఓ రకంగా అలమట్టించే వాళ్ళు తక్కువ ఈ రాష్ట్రంలో. అవును, ఈ కరోనాని అదని ఇదని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ఎత్తేసేవాడు, ఇవాడు ఏదో డబ్బులు జోలు కట్టి వసూలు చేసేవాడు. అవును. కానీ కాకుండా ఇవాడు పెద్ద ఎత్తున మనం ఎన్నో పథకాలు అమలు చేస్తాం, కరోనా అయినా ఏమైనా డైరెక్ట్ అకౌంట్లో పడిపోతున్నాయి. అందరూ బాగున్నారు, సేఫ్గా ఉన్నారు, బాగా చూస్తున్నారు. ఓకే సార్. ఇదంతా పక్కన పెడితే మీరు ఒక చాలా సామాన్యమైన కుటుంబం నుంచి కంప్లీట్గా చెప్పాలి అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు కారుమూరి అంటే ఒక బ్రాండ్ అనే విధంగా ఎమ్మెల్యేగా ఒక మంచి స్టేజ్లో ఉన్నారు. అసలు ఈ రాజకీయ ప్రస్థానం అనేది మీకు ఏ వయసులో స్టార్ట్ అయ్యింది? మీ యొక్క రాజకీయ గురువు ఎవరు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయం మేము జీరో నుంచి ఏం కాదు, మాకు 5 ఎకరాల పొలం ఉండేది. ఓకే. గౌరవమైన సాంప్రదాయం కుటుంబం అత్తిల్లో. ఓకే. మా తండ్రి మేమిద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ బాగుండే వాళ్ళం. నేను వ్యాపార రీత్యా దిగటం, వ్యాపార రీత్యా హైదరాబాద్ వెళ్ళటం, హైదరాబాద్లో వ్యాపారం చేసుకుంటూ బాపిరాజు గారు నా గురువు. బాపిరాజు ఎలక్షన్ అంటే కూడా నాకు అసలు రాజకీయాలు అంటే కూడా పడేది కాదు, అసలు నచ్చేది కాదు. ఓకే. బాపిరాజు గారు ఎలక్షన్ టైంలో వచ్చేది వెళ్ళిపోయింది, నా పని నేను చేసుకునేది. ఇక్కడ నోరకు వరకు సూర్యప్రకాష్ గారు అత్తిలి నియోజకవర్గం, అప్పుడు అత్తిలి నియోజకవర్గం పోటీ చేసి ఆయన వెళ్ళిపోవటం ఓడిపోయి. అవును, అప్పుడు సపరేట్గా ఉండే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోతే మా ఊరు అత్తిలి కాబట్టి మా అత్తిలి కాపులు మా నాయకులు అందరూ కూడా ఏదో ఒక పని మీద నన్ను అడుగుతున్నా నాకు ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఇన్ఫ్లుయెన్స్ తోటి గోల్డ్ పనులు చేసేవాడిని. ఇక్కడ
అవన్నీ చూసి మనకి ఎమ్మెల్యే కాకుండా నాయసరావు ఇన్ని పనులు చేస్తున్నాడు, మన ఎమ్మెల్యేని తీసుకుంటే ఇంకా పనులు చేస్తారు కదా అని చెప్పి నన్ను అందరూ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి నాగేశ్వరరావుకి మాకు అత్తిలి సీట్ ఇవ్వాలంటే ఆయన పెద్ద నవ్వు నవ్వాడు. ఏంటంటే నాగేశ్వరరావు అత్తిల అక్కడ ఉన్నది దొడ్డు శివరామరాజు, అతను కొడితే మన 294 సీట్లు వచ్చేసినట్టే అన్న. అంటే మీరు ఓడిపోయే సీట్ అంటున్నారు కాబట్టి మా నాగేశ్వరరావుకి ఓడిపోతారు కాబట్టి బయట నుంచి ఇస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు వచ్చి సూట్ కేస్ అట్టుకుని వస్తున్నారు, మళ్ళీ చదువుకుని వెళ్ళిపోతున్నారు. మాకు మమ్మల్ని పట్టించుకునే కూడా ఉండలేదు. ఇప్పటివరకు మాకు నాగేశ్వరరావు పట్టించుకుంటున్నారు. అంటే సరే గో హెడ్ అన్నాడు. అప్పుడు నేను ఒక 4 రోజులు ఇక్కడ 3 రోజులు హైదరాబాద్లోనూ ఒక బొలరో కారుకొని గడప గడప తిరిగి ఆ టైంలో దండ శివరావు ఎవరు అబ్బాయి అంటే పలానా కారుమూరు పలానా అబ్బాయి అంటే తుప్పుని ఎగిరిపోతాడు అన్నాడు. తర్వాత ఒక 6 నెలల తర్వాత ఈ అబ్బాయి ఏదో మన ఆయన బూత్ మాటలు మాట్లాడతాడు, ఏదో అన్నాడు ముంచేదట్టున్నాడని. అయితే ఆ రకంగా నేను నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ఇక్కడ వడ్డించిన ఇస్తా ఎవరు వచ్చినా గెలుస్తారని ఇచ్చిన తయారు చేశాను. అప్పుడు రంగరాజు గారు ఇక్కడ రావటం ఆ తర్వాత యాక్చువల్లీ ఆ టైంలో కాంగ్రెస్ జెండా పట్టుకునే వాళ్ళే లేరు అని ప్రచారం ఉండేది. ఆ టైంలో మీరు కాంగ్రెస్ జెండాను పట్టుకున్నారు, మీరు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు, అసలు మీ ధైర్యం ఏంటి? నాకేం ధైర్యం, నాకు ఎప్పుడు కూడా ముందు వెళ్ళిపోవటం ధైర్యం ఏంటి, ఏమవుద్దా ఏం జరుగుద్దా అనేది చూడటం లేదు. వెళ్ళాలంటే వెళ్ళాలంతే, సాధించాలంటే సాధించాలి, ప్రయత్నం చేయాలి. నేనేమో రాకపోతే నేనైనా ఇదైపోయినా ఆ రోజు ప్రయత్నించాను. 2004లో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశాను, నాకు రాలేదు. రంగరాజు గారికి వచ్చింది, నేను ఇండిపెండెంట్గా వేసేసాను. ఓకే, రాజశేఖర రెడ్డి గారు మాట్లాడి నువ్వు నాయసరావు తీసేస్తే నీకు అన్యాయం జరిగింది, నీకు న్యాయం చేస్తాను అన్నారు. సరే మీ గురించి నేను రాజకీయాల్లో వచ్చాను, నాకు రాజకీయాలు అంటేనే ఇష్టం ఉంది కదా అని చెప్పాను, తీసేస్తాం. అప్పుడు నన్ను 2006లో జెడ్పీ చైర్మన్ చేశాడు ఆయన. ఓకే, అంటే మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే మనిషి కాబట్టి. జెడ్పీ చైర్మన్ మిమ్మల్ని ద్వారకా తిరుమల నుంచి చేయడానికి కారణం ఏంటి? అప్పుడు ద్వారకా తిరుమల నుంచి చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా తణుకులో అత్తిలోనే నేను అత్తి మండలంలోనే నేను నామినేషన్ వేయటానికి అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ వసంత్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన్ని నామినేషన్ పిలుద్దాం వెళితే నేను ఎందుకే అక్కడ ఎందుకు నువ్వు శుభ్రంగా ద్వారకా తిరుమల పోటీ చేయి, అదేదో నీకు రంగరాజు డిస్టర్బెన్స్ ఏదో ఉన్నట్టు కదా అక్కడ ఎందుకు నా దగ్గర చేయన్నాడు. నేను ఎందుకంటే మా అత్తలు అంటే అందరికీ తెలిసి అక్కడ నాకు ఎవరు తెలిసానమ్మ. అయినా నేను వచ్చి తణుకొచ్చి తణుకు దాకా వచ్చి ద్వారకా తిరుమల అంటే నాకు భక్తి ఉంది కదా దేవుడు భక్తి, సరే వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నాడేమో అని చెప్పి మళ్ళీ ఆయనకి వెళ్ళి సరే వస్తాను పోటీ చేస్తానని వెళ్ళటం. అక్కడికి వెళ్ళాక తెలిసింది ద్వారకా తిరుమల మండలంలో తెలుగుదేశం పార్టీ పుట్టాక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ గెలవలేదు. గెలవలేదు. ఓకే, నేను వెళ్ళి అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవటం, ఎంపీపీ కూడా రావటం జరిగింది. ఓకే, గెలిచి జెడ్పీ చైర్మన్గా మరి మనం చేయటం జరిగింది. ఓకే, అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి? అంటే మీరు హైదరాబాద్లో జాబ్ వర్క్ చేసేవారు అన్నారు కదా, అంటే అక్కడ ఏదైనా వ్యాపారమా లేదంటే ఏదైనా బిజినెస్? హైదరాబాద్లో బిజినెస్ చేశాను, ఇక్కడ నేను 10th క్లాస్ వరకు చదువుకుని ఆగిపోతాను. ఓకే, 10th క్లాస్ తర్వాత ఇంకా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్గా ఉన్న మీ మీద హైదరాబాద్లో టీడీపీకి సంబంధించిన వాళ్ళు హత్యా ప్రయత్నం చేశారు అని ఒక రూమర్ ఉంది, అది నిజమేనంటారా? అది నేను పార్టీ లేనప్పుడే నాకు జరిగింది, నా మీద అటాక్. ఓకే, పార్టీ లేనప్పుడు? నేను ఏ పార్టీలో లేను, నేను ఇంకా వయసు కూడా నాకు మ్యారేజ్ కూడా కాలేదు. ఓకే, ఆ టైంలో బిజినెస్లో నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఒకటి నా మీద అటాక్ చేయించి అయిపోయినట్టే అది లక్కీగా మనం తప్పించుకుని సేవ్ అయ్యి ఇదే, అందుకే నేను ఎవరికీ భయపడను, దేవుడు తప్పించి. ఇప్పుడు మీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ మీద మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? లైక్ అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అవి జరగండొచ్చు, ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉంది కదా. అధికారం అసలు నేను రాజకీయంలో లేదన్నాను కదా మీకు. ఆ రోజు నేను బాపిరాజు గారు కానీ ఇంకోటి కానీ ఎవరికి నాకు సంబంధం లేని మనిషి, సామాన్య మనిషిగా ఉన్న టైంలో నా మీద అటాక్ జరిగింది. ఓకే, పొలిటికల్ లేదు అప్పుడు. అసలు నేను అనేది ఏంటంటే ఇప్పుడు పొలిటికల్గా మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేదు, ఒక మంచి కామ్. వాళ్ళు వచ్చి ఏదైనా పని అడిగినా నేను చేసి పెడతాను. ఓకే, మీ శత్రువు అయినా సరే, శత్రువు అయినా నేను పని చేసి పెడతాను, వచ్చాడు వచ్చాడు వాళ్ళ కర్మ నాళ్ళే పోతారు అనుకుంటాను. ఓకే, నేను ఎప్పుడు బాగానే ఉంటాను.
ఇప్పుడు చాలామంది మీ ఫ్యాన్స్ ఎమ్మెల్యేగా అయ్యారు, సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మంత్రిగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు, సో ఆ గుడ్ న్యూస్ మేము ఎప్పుడు వినాలనుకో వినవచ్చు అంటారు? అది వాళ్ళందరూ కూడా నా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఇంచగడి కారుమూరు ఒక్కడే, అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా మనమే అంటాడు. అటువంటి మంత్రి అయితే మనకి ఇంకా మంచి పనులు చేయగలుగుతారని ఆశ అలా ఉండొచ్చు. అది రాసున్నప్పుడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఎప్పుడు రావచ్చు అంటారు దానికి? ఓకే, ఎప్పుడు వస్తుందో నేనేం చెప్తాను. మంత్రి ఇచ్చిన ఇవ్వకపోయినా మీరు పార్టీకి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు? నేను ఇప్పుడు ఏ పదవం నాకు ఎమ్మెల్యే అయ్యాను, నాకు ఇదే మంత్రి అనుకుంటే ఇదే ఎంతకన్నా ఎక్కువ అనుకుంటాను, అంతకన్నా ఎక్కువ పనులు చేస్తూనే ఉంటాను. నేను వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే వెళ్ళిపోతాను, కానీ రాని దానికోసం ఎదురు చూసి దీన్ని వదిలే దీన్ని మీరు గారు చెప్పాను మాత్రం చేయను. నాకున్న ఈ అధికారాన్ని 10 మందికి ఉపయోగించడానికి నేను బాగా కష్టపడతాను. 2019 ఎలక్షన్స్లో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవడం, లేదంటే పబ్లిసిటీ అయితే మాత్రం ఇంకా పీక్స్లో ఉండేది, ఎక్కడ బ్యానర్స్ చూసినా అతనే కనిపించాయి. అంత పబ్లిసిటీ చేసుకొని అంత ఇదిగా ఉన్న వ్యక్తి మీద, ఈవెన్ వాళ్ళ సామాజిక వర్గం కూడా వాళ్ళకి బాగా చాలా సపోర్ట్ అనేది చేశారు, అటువంటి వ్యక్తి మీద మీరు గెలవడానికి ఉపయోగించిన స్ట్రాటజీ అంటే? మా ప్రజలే మాట, నేను అంతకుముందు ఎమ్మెల్యే చేశాను ఇక్కడ. అవును, నేను చేసిన పనులే నన్ను గెలిపించింది. నేను అప్పుడు అప్పుడు కూడా రాధాకృష్ణ నేను కాబట్టి గెలిచాడు ఆయన. ఓకే, నేనుంటే ఎందుకు గెలుస్తాడు ఆయన? అసలు అప్పుడు మీకు ఇక్కడ సీట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? దెందులూరు పంపించడం, మన జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరు వెళ్ళాలి, నువ్వు అక్కడే పోటీ చేయాలి, మీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నట్టు నువ్వు ఇది అవుతావు నువ్వు గెలుస్తావు అని చెప్పి పంపించాడు ఆయన. ఓన్లీ 14 రోజుల ముందు వెళ్ళాను. ఓహో, ఓన్లీ 14 డేస్. ఇంకా నేను నా ముఖం సగం మందికి చూపించాను, మేజర్గా అందరూ కూడా చూడలేదు. నేను మెజార్టీ కూడా చాలా స్వల్పమైన మెజార్టీ, ఏదేమైనా మళ్ళీ వచ్చాం ఇక్కడ. 32,000ని మైనస్ చేసి 2005తో గెలిచాను, గెలవటం జరిగింది. అది ఆయన ఆయన బ్రాండ్ అంటే ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన ఏం చేసినట్టు మేజర్గా అప్పటికన్నా బాగా నేను అంత ముందే చేస్తున్నాను. సో అదే మీ గెలుపు కారణం? ఓకే, అదే నేను చేసిన పనులే నా మనసు, నా ఇష్టమే నా మనసే. ఎందుకంటే నేను నాకు రిక్షా వాడు కూడా నా ఇంటికి డైరెక్ట్ వచ్చేసి పని చేసి వెళ్ళిపోవచ్చు. రేపు మా పనేది లేదు, ఎదురుకుండా మాట్లాడుతాను అయితే చేయటం లేకపోతే లేదు. సునంద గారు ఆ కమ్యూనిటీ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, అటువంటి సునంద గారు కూడా మీకు మీ పార్టీకి చాలా కష్టపడతారు, చాలా సపోర్ట్ ఇస్తారు, సో దానికి గల రీజన్ ఏంటి? రీజన్ ఏముంది, ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి కష్టపడి చేస్తారు. అంతకుముందు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆవిడ కష్టపడ్డారు చేశారు. ఓకే, అంతే తర్వాత మార్కెటింగ్ అయితే చైర్మన్ చేశారు. మామూలుగా ఇప్పుడు కూడా ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఈ పార్టీలో కష్టపడి చేశారు. అలాగే బోడపాటు వేరే రోజు మాకు చేశారు, కానీ కొంతమంది మాత్రం నాకు దెబ్బేశారు. ఓకే, నువ్వు ఈ పార్టీలో నన్ను మేము ఇద్దరు సీట్ ఆశించాను, నాకు వచ్చిన ఎవరికి వచ్చినా పార్టీకి పనిచేస్తామని అన్నవాళ్ళు మాత్రం పారిపోయారు, దాకున్నారు. వాళ్ళు మాత్రం బాగా కష్టపడ్డారు. ఓకే, అధికారంలోకి వచ్చి 1.5 ఇయర్స్ అవుతుంది సార్ అప్రాక్సిమేట్గా. అభివృద్ధి పరంగా కానీ, పథకాల పరంగా కానీ, రాజకీయంగా ప్రజల్లో ఒక మంచి పేరైతే తెచ్చుకున్నారు. ఈవెన్ మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, ముందు ముందు కూడా ఇలాగే కొనసాగబోతుందా? ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ, ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే కరోనా టైంలో, కరోనా టైం అయినా సరే సంక్షేమ పథకాలు చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో కన్నా గొప్పగా తీసుకుంటూ వస్తున్నారు. ఇవాళ మా 3వ ప్లేస్కి వచ్చారు ఆయన, టాప్ ఆదిత్య, మన యోగి ఆదిత్యానంద్ దాస్, మన యూపీ సీఎం, అలాగే మన కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం, మరి జగన్మోహన్ రెడ్డి గారు 1.5 ఇయర్ కాకుండానే 1 ఇయర్ 2 మంత్స్లో 3rd ప్లేస్ రావట్లేదు మాట్లాడు. ఆయన 3 ఇయర్స్ దాటిపోయింది. ఎవరు? ఆదిత్యనాథ్. కేజ్రీవాల్ అయితే ఆల్రెడీ సెకండ్ టైం. అటువంటిది 1 సంవత్సరం 2 మాసాలు ఉన్నాడు, 3rd ప్లేస్ వచ్చారంటే అవును చాలా గ్రేట్. ఇండస్ట్రీస్ పరంగా దేశంలో నెంబర్ 1 వచ్చారంటే అవును, చక్కని పరిపాలన అందిస్తున్నారు ఆయన.
చక్కని సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశాను, ఇప్పుడు ఈయనతో పనిచేస్తున్నాను. తండ్రికి మించి తనయుడయ్యాడు. ఆయన నా తండ్రి కన్నా రెండు అడుగులు ముందు పనిచేస్తానని మాట ఇచ్చాడు, కానీ నాలుగు అడుగులు ముందుకేచ్చేస్తున్నాను. ఇవాళ భారతదేశంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా చిన్న వయసులో ఇన్ని గొప్ప పనులు ఎలా చేయగలుగుతాను తొంగు చూస్తున్నారు ఆయన. అవును అవును, ఎక్కడ అవినీతికి తావు లేకుండా. అవును, కానీ ఆయన కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు ఏమి తట్టుకోలేకపోతున్నారు. అవును, టీడీపీ మీరు ఎంత మంచి పనులు చేస్తున్నా, టీడీపీ చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఆరోపణలు అనేవి చేయడం మానట్లేదు. ఇంకా అంటే అభివృద్ధి లేదు, కేవలం టీడీపీ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. అసలు మీరు ఒకటి గమనించాలి, వాళ్ళ వాళ్ళు ఏ రకంగా ఆలోచన చెప్తున్నారో దుర్మార్గమైన ఆలోచనతో చెప్తున్నారు కాబట్టి అలా చేస్తున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పాడు, కలెక్టరల్ మీటింగ్ అవుతుంది ఫస్ట్ మీటింగ్, ఐఎస్ఆర్ఎస్ మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకునివ్వండి, మా వాళ్ళనే చూసుకునివ్వండి, మా వాళ్ళకే పెట్టండి అన్నారు. ఈయనకి ముఖ్యమంత్రిగా ఫస్ట్ మీటింగ్ కలెక్టర్ ఐఎస్ ఆఫీసర్స్తో మీటింగ్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈయన పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, అందరికీ చేస్తాను. అవును, ఇవాళ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామంలో ఉన్న తెలుగుదేశం కాదు, జనసేన కాదు, వైఎస్ఆర్ పార్టీ కాదు, సిపిఐ కాదు, సిపిఎం కాదు, అందరికీ అందరికీ కూడా పథకాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో పదవులు చేసిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు, పథకాలు పొందుతున్నారు, అవును, అన్నీ చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా కట్ చేసే పని లేదు. ఆ రోజున రాధాకృష్ణ ఎలా నెంబర్ వన్ అవుతాడు, మా వాళ్ళందరినీ కూడా వేరు చేసి మా వాళ్ళకి చేసుకుంటాం, మా వాళ్ళని చూసుకుంటాం, 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో లేము అని చెప్పి దూరం చేసి ఎడదీసి నానా రకాల ఇబ్బందులు పెట్టి అరాచకులు సృష్టించి కేసులు పెట్టి రకరకాలు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ పెడుతున్నామని చెప్పండి, మేము కేసులు ఏమన్నా పెట్టలేం, పథకాలు ఏమన్నా ఆపేమో చెప్పండి. బట్ వాళ్ళు అలా ఆరోపణలు చేస్తున్నారు. మీకు వాళ్ళకి ఎక్కడున్నారండి వాళ్ళు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, కొడుకు లోకేష్ ఎక్కడున్నాడు, హైదరాబాద్ రాధాకృష్ణ ఎక్కడున్నాడు చెప్పండి, ఎక్కడున్నాడు చెప్పండి, హైదరాబాద్ లో ఉంటున్నారు, హైదరాబాద్ లో ఉండి ఏంటి చూస్తున్నారండి, ఏం జరుగుతుందో చెప్తున్నారండి, ఏ రకంగా మాట్లాడతారండి. కాకపోతే వాళ్ళకి ఆ ఏబిఎన్, TV5, ఈటీవీ మీడియా రెండు పేపర్లు ఉంటే అవి ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా సరే నవ్వుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండి ఈయన మాట్లాడితే ఇవన్నీ ఏ రకంగా మా ఈ పత్రికలు మాట్లాడి, ఇవాళ ప్రజల్లో ఉండి మేము పని చేస్తున్నాము. 3 నెలలకు 4 నెలలకు వస్తారు, ఆరోపణలు చేసి బురద్యం వేసి పోటానికి చేస్తూ ఉంటారు. ఎక్కడున్నారు రాధాకృష్ణ చెప్పండి, నాకు 2.5 వేలు ఎక్కువగా గెలిచాను నేను, అతను కూడా ఓట్లేశారు కదా జనం. ఆ జనం ఆలూరులోనండి, ఏల్పూర్ గ్రామంలో ఇవాళ కరోనా పేషెంట్లు 100,000 మంది వచ్చింది. వాళ్ళందరినీ కూడా మేము చూస్తున్నాం, వాళ్ళ అనుభవుల్ని, వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ నాయకులకి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో పెడుతున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో పెడుతున్నాం, ఎక్కడికెక్కడ చేస్తున్నాం, శానిటైజేషన్ చేస్తున్నాం, అందరికీ కూడా మేలు చేస్తున్నాం, అందరికీ పథకాలు అందిస్తున్నాం, అందరికీ సైట్లు ఇచ్చాము. ఇవాళ ఎక్కడున్నాడు అది, ఏ రోజన్నా వచ్చి ఒక ఊరన్న కోవిడ్ పేషెంట్ గురించి చూశాడా, ఇల్లాడా, వచ్చాడా, లేదు. ఇదేనా రాజకీయం? హైదరాబాద్లో అద్దాల మేడలో కూర్చుని, చంద్రబాబు నాయుడు అద్దాల మేడలో కూర్చుని, వాళ్ళ కొడుకు అద్దాల మేడలో కూర్చుని ఏంటి ఆరోపణలు? మన స్వర్ణపేలస్ కాలిపోయి ఆ పేషెంట్ సరిపోతే వచ్చారా? మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర, అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఇద్దరి దగ్గర కూడా మీరు వర్క్ చేశారు. అలాగే తండ్రి కొడుకుల మధ్య డిఫరెన్స్ ఏంటి, రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీకు వాళ్ళకి ఉన్న సత్సంబంధాలు ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు మాట మనిషి, మాటిస్తే మాట తప్పని మనిషి. నాకు ఆ రోజున ఎమ్మెల్యే టికెట్ 2014లో గుహైద్ అన్నారు, కొన్ని రీచ్ నాకు సీట్ ఇవ్వకపోయినా మాట నిలబెట్టుకుని నన్ను జప్పి చర్మించేశారు. అలాగే ఆయన ఎంత మంచి మనిషి, మహామనిషి, మరుపురాని మనిషి, తండ్రిని మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి. నా తండ్రి కన్నా 2 అడుగులు ముందుకేసి నేను చేస్తానన్నాను, కాదు 4 అడుగులు ముందుకేసి చేస్తున్నాడు. ఇవాళ పేద ప్రజలు, పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, స్టార్టింగ్ నుంచే స్కూల్లో వేయాలి. ఇలా అమ్మఒడి పెట్టుతుంది చాలా మామూలు మాటలు కాదు, ఇచ్చేదంటే తర్వాత ఎప్పుడో ఇంజనీరింగ్ చదివిస్తాం, లా చదివిస్తాం, ఆ చదివిస్తాం అంటే ముందు మొక్క ఏ ఉందినా మానే ఉందని అన్నారు. ముందు స్కూల్లో వేయాలి కదా,
ఆ స్కూల్లో వేస్తేనే కదా, స్టార్టింగ్లోనే వేస్తేనే కదా కంటిన్యూటీ అయ్యేది. అవును, అందుకనే ఈ అమ్మఒడి పెట్టి ఆ పిల్లల్ని స్కూల్లో వేసే విధంగా ఆ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇవాళ చాలామంది ప్రయోజకులు అయ్యే అవకాశం ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దాని ద్వారా ఇంకా డాక్టర్లు ఇంజనీర్లు ఇవన్నీ చేసే పరిస్థితి. అలాగే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కూడా పెడుతున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలో వాళ్ళ నైపుణ్యం ఇంటర్మీడియట్ చదివిన టెన్త్ క్లాస్ చదివిన అందులో చేరి వాళ్ళు ఒక మన ప్లంబింగ్ పని నేర్చిన, ఎలక్ట్రికల్ పని నేర్చిన, ఇంకో రకంగా ఏ మెకానిక్ ఏ రకమైన పనులు చేయడానికైనా సరే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని తీసి వెంటనే వాళ్ళకి జాబ్ వచ్చేలాగా ఏర్పాటు చేసి లక్షల మందికి అవకాశం కల్పించి మంచి మట్టిలో మాణిక్యాన్ని తయారు చేసే కార్యక్రమం ఎన్ని ఎన్ని ఒకదాని ఈ సంవత్సరంలోనే చాలా చాలా కార్యక్రమాలు చేశారు. 3.5 సంవత్సరాల్లో ఇంకా బోల్డ్ అని చేయబోతాం. ఓకే, ఇంకా మీ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి విషయానికి వస్తే ఆయనకి మీకు అసలు సంబంధాలు అనేవి ఎలా ఉన్నాయి? అంటే మీ మీద చాలా ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన మీ మీదనే కాదు అందరి మీద కూడా చేశారు, మీ మీద కూడా చాలా ఆరోపణలు చేశారు. దానికి మీ స్పందన ఏంటి? ఆయన ఒక తేడా, ఆయన ఒక మెంటల్, ఆయన మనిషి ఉన్న మనిషి కాదు. ఇవాళ ప్రజలు ఓటేసి గెలిపించారు, అన్ని వర్గాల ప్రజలు ఓటేసి ఎంపీని చేస్తే అర్ధ సంవత్సరం అయింది. అర్ధ సంవత్సరం నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నాడు. ఎక్కడన్నా ఉంటే ఎత్తుకు పెట్టండి, కొంచెం ఎత్తుకు పెడతారా? ప్రజలందరూ కూడా 7 నియోజకవర్గాల ప్రజలు ఎంపీ ఎక్కడున్నాడని ఎదురు చూస్తున్నారు, కొంచెం ఎత్తుకు పెట్టండి. తప్పకుండా సార్. ఇంకేదో తేడా వచ్చినట్టుంది, ఎక్కడున్నాడో తెలియట్లేదు. అంచేత ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు. అని చెప్పి ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా. అతను తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే మనిషి. అటువంటి మనిషిని ఇవాళ మొత్తం రాష్ట్రమే కాక దేశం కూడా గమనిస్తుంది. అవును, ఇతనంత వేస్ట్ మనిషి ఎక్కడా లేడు. ఏమన్నా అంటుంటే మేము పార్టీకి కానీ పార్టీ అధికారికి కానీ నేనేమన్ను, నేను వ్యతిరేకిని కాదు, కేవలం పార్టీలో ఉన్న వాళ్ళకే వ్యతిరేకిని అంటున్నాడు. అంటే ఆయన కూడా పార్టీలో అతనే కదా. నేను చెప్తాను కదా అసలు ఒక తేడా అని. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎలా మాట్లాడుతాడో తెలియదు. అతను మనసు మనిషా మనిషి కాదు అనేది తెలీదు. అతనికి అతను ఎందుకు పనికిరానోడు అయిపోయాడు. నేను ఆయన ఛాలెంజ్ విసిరాను. ఆయన ఏమంటున్నాడు, నా బొమ్మ ఇట్టుకుని నేను నా బొమ్మతోటే గెలిచాను అంటున్నాడు. రాజీనామా చేస్తే రమ్మనండి, మేము ఒక వాలంటీర్ని పెట్టి గెలిపిస్తాను. 7 నియోజకవర్గాల్లోనూ ఒక వాలంటీర్ని నిలబెడతాం. ఆయన నేను వాలంటీర్ని నిలబెట్టి గెలిపిస్తాను. ఓకే, అండ్ అలాగే ఇల్లు స్థలాలు అసలు చాలా గొప్ప కార్యక్రమం దేశంలోనే. ఎందుకంటే దాదాపుగా ఒక 30 to 40 lakhs మెంబర్స్కి ఇల్లు స్థలాలు ఇవ్వాలని అనుకున్నారు. టీడీపీ వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చారు అవి ఇవ్వకుండా. సో ఇదంతా పక్కన పెడితే వాటికి డబ్బులు తీసుకుంటున్నారు 30,000 చొప్పున. టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారు అని ఒక ఇది ఉంది, అది నిజమంటారా? మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, తెలుగుదేశం వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు 3 సార్లు 4 సార్లు కానీ జలవతకాయ వచ్చిన నాయకులు కానీ ఒక సెంటు భూమి ఇవ్వలేకపోయారు. అవును, మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఎక్వైర్ చేసిన భూమిలో కూడా ఇల్లు కట్టించలేకపోయారు. ఆ స్థలాలు కూడా అలాగే ఉంటుంది. ఇవాళ దగ్గర 300 చిల్లర ఎకరాలు ఇక్కడ ఎక్వైర్ చేశారు. అంతా కలెక్టర్ అధికారులు వాళ్ళే ఎక్వైర్ చేశారు, వాళ్ళే డబ్బుచ్చుకున్నారు. ఇక్కడ డబ్బులు తీసుకుని ఇచ్చేస్తున్నారనేది అబోత కల్పన, ఏదో రకమైన బురద జిమ్మాలి. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, క్రిస్టియానిటీలో పుట్టడం వల్ల క్రిస్టియన్స్కి వరంలా ఉంది, ఇది మేమే అన్యాయం అయిపోతున్నామని మాట్లాడుతున్నాం. అదేమన్నా కరెక్ట్ ఉందా? కరోనా టైంలో ప్రాంబలు కానీ మన పాస్టర్స్ కానీ ఇమామలకు కానీ 5,000 రూపాయలు చెప్పిన అందరికీ ఇచ్చాడు ఆయన. అవును, ముగ్గురికి ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. ఈక్వల్గా ఏమి లేదు, బ్రాహ్మణులకు 500 మందికి ఇస్తే 300 మంది ఉన్నారు, మేము పాస్టర్స్ తక్కువ ఉన్నారు. ఓకే, వీళ్ళు 500 మంది ఉన్నారు బ్రాహ్మణులు, వాళ్ళకు ఒక 50 మంది ఉన్నారు నా నియోజకవర్గానికి వచ్చేసరికి. ఎవరు హిమామలు 50 మంది కూడా లేదు, 20 మంది. మరి వీళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు చెప్పిన ఆయన ఇచ్చేలేదు, ఎక్కడ పక్కపక్కన చూపించలేదు. ఇదే రఘురామకృష్ణరాజు బీజేపీ తెలుగుదేశంలో కలిసి ఉండగా విజయవాడలో 350 టెంపుల్స్ పడగొట్టేశారు. 350 టెంపుల్స్ పడగొట్టి దగ్గర 100 మంది బ్రాహ్మణులు రోడ్డును పడ్డారు.
హలో లక్ష్మణ్ బాధపడుతున్నప్పుడు నోరేమైంది? అప్పుడెందుకు మాట్లాడలేదు? అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఒక ఉగ్రవాదిలాగా మతాలను రచ్చగొట్టే విధంగా ఇవాళ క్రిస్టియంటీ అని హిందూ అని ముస్లింస్ అని రచ్చగొట్టే పనులు చేస్తున్న ఈ ఎంపీని అర్జెంటుగా జైల్లో పెట్టించాలి. ఇతను ఉగ్రవాది, ఇతను చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు కాదు, ఎంపీ రఘురామకృష్ణరాజు. అలా మాట్లాడచ్చు అతను? లేదు. ఏ మామూలుగా మన ఈ మన ముస్లింస్ పండుగ చేసుకున్నారా? ఇంట్లోనే చేసుకున్నారు, ఊరితో ప్రార్థనా మందిరాలు చేసుకున్నారు. అలాగే మన బక్రీద్ పండుగ చేసుకున్నారా? ఇంట్లోనే చేసుకున్నారు. అలాగే మన ఈద్ చేసుకున్నారా? అని ఇంట్లోనే చేసుకున్నారు. ఎలా ఎలా మాట్లాడతాండి అతను? ఇడదీసి అందరినీ సమానంగా పరిపాలించేస్తున్నారు. ఎక్కడ వ్యత్యాసం లేకుండా, పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అందరికీ కూడా ఇలా పథకాలు వర్తింపు చేస్తుంటే ఈ రకంగా ఇడదీసి ఇక్కడ మతాన్ని రచ్చగొట్టే విధంగా మారుతున్నాడు ఉగ్రవాది కాదా? అవును. ఇంకా నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే, మీరు ముందు పట్టు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈసారి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎంతవరకు ఉన్నాయి? అవి ప్రజలకు ఎంత చేరువగా ఉన్నాయి? చాలా పనులు చేశాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ దగ్గర దగ్గర 55 పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నాం. దానికి ఆర్బీకే సెంటర్లో 55 కడుతున్నాం. అలాగే హెల్త్ సెంటర్లో 55 కడుతున్నాం. అలా కాకుండా రోడ్లు పోస్తున్నాం, డ్రైన్లు పోస్తున్నాం. ఇవాళ ప్రతి గ్రామానికి కూడా, ప్రతి పల్లికి కూడా డ్రైన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ డ్రైన్ లేకపోవటం వల్లే నీళ్లు నిలవ ఉండి మన మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం లేకుండా ఈ డ్రైన్ ఓపెన్ డ్రైన్ కాకుండా పైన కప్పేసే డ్రైన్ చేస్తున్నాం. సిమెంట్ రోడ్లు పోస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవడో చేయలేని విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ నేతల్లో ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండేది ఎవరన్నా, లేదంటే ఏదైనా కష్టం ఉంది అనగానే నేనున్నాను అనిపించేది ఎవరైనా సరే, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు. ఈవెన్ నియోజకవర్గ భేదం లేకుండా చాలామంది ఇళ్లల్లో రాజశేఖర్ రెడ్డి గారితో పాటు మీ ఫొటోస్ కూడా ఉండడం జరుగుతుంది. మీకు చాలా అభిమానులు కూడా ఎక్కువే. అంటే మహేష్ బాబు గారికి మూవీస్లో ఎంత అభిమానులు ఉన్నారో, మీకు నియోజకవర్గంలో అంతమంది అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి అనేది లేదు. అలా ఇంత అభిమాన గణం పెంచుకోవడానికి కారణం ఏంటి? అదే అసలు మీరు ఎలా పెంచుకోగలిగారు ఇంత అభిమాన గణాన్ని? నేను చెప్పాను కదా ముందే, చెప్పింది కారుమూరు ఒక్కడే. అమ్మలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా స్నేహితులైనా వాళ్ళే, వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యేగా పనిచేస్తానని ఆ రకంగా చేపట్టి వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే అనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషి అనుకుంటున్నారు, మా మనిషి అనుకుంటున్నారు, మా బంధువు అనుకుంటున్నారు, మా స్నేహితులు అనుకుంటున్నారు. నేను అలాగే ఉంటున్నాను. ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఒక రకంగా ఉండను, అంతకన్నా ఎక్కువగా ఉంటాను, చెప్పిన దానికన్నా ఎక్కువగా. ఇవాళకి కరోనా ఇంత విజృంభణ ఉన్న టైంలో కూడా నా ఫోన్ ఆపను, ఫోన్ చేసినా నేనే ఎత్తుకుంటాను. నా ఫోన్ పిఎస్ దగ్గర వాళ్ళ దగ్గర ఉండవు, ఫోన్ చేసినా మీరే లిఫ్ట్ చేస్తారు. అర్ధరాత్రి గారు కూడా ఫస్ట్ రింగ్లోనే ఫోన్ ఎత్తుకుంటాను. వాళ్ళని సేవ్ చేయాలి, వాళ్ళని ఏదో రకం కాపాడాలి, వాళ్ళకి మేలు చేయాలి. నాకున్న పరిచయాలతోటి, నాకున్న సత్సంబంధాలతోటి అందరు డాక్టర్ల దగ్గరికి పంపించుకున్నాను, చేర్చున్నాను, నా ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నాను. ఓకే సార్. సో ఇంత మీ రాజకీయ చరిత్రలో మీరు చేసిన అభివృద్ధికి మీరు సాటిస్ఫై అయ్యారా? అంటే మీరు చేసిన పనుల్లో కావచ్చు, మీరు రాజకీయాల్లోకి వచ్చినందుకు ఒక రీజన్ ఉంటుంది కదా, సో ఆ రీజన్కి మీరు సాటిస్ఫై అయ్యారా? నేను సాటిస్ఫై అయ్యానా లేదా అనేది నాకు ఉండదు. నిరంతరంగా పనిచేయాలి, సేవ చేయాలి, నా ద్వారా 10 మందికి మంచి జరగాలి, మేలు జరగాలి అనే తపన ఉంటుంది. ఇంకా చేయాలనే తపన ఉంటుంది. అంతేకాని ఇంకా సాటిస్ఫాక్షన్ అంటే నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్, ఏ రోజుకి ఆ రోజే సాటిస్ఫై అవుతూ ఉంటాను, అవుతానే ఉంటాను. అంచేత ఇంకా చేయాలి, సాటిస్ఫై అయిపోయిన ఇంకా సరిపోయింది అనేది ఆగను, చేస్తానే ఉంటాను. అయితే రాజకీయాల్లో ఎన్ని మంచి పనులు చేసినా ఏం చేసినా బురజిమ్మే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో నేను గతంలో ఎమ్మెల్యేగా చేశా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా చేస్తున్నా,
కానీ ఈర్ష్య ద్వేషాలు చాలా ఎక్కువ. ఏంటివి ఇంతకీలాగా ఈయన ఏ రకంగా మనం బ్రోత్ చెమ్మాలి, ఏ రకంగా అల్లరి చేయాలి, ఇతన్ని ఎలా డౌన్ చేయాలి అనేది కొంతమంది ఇదే ప్రయత్నం మీద ఉంటారు. నేను ఎన్ని మంచి పనులు చేసినా ఏం చేసినా ఏదో రకమైన ఇబ్బంది పెట్టాలి, ఇది చేయాలని చూస్తారు. నా దగ్గర ఒకటి ఉంది, భగవంతుడు నన్ను ఎంత బురద చెబితే అంత పైకి పెరుగుతూ ఉంటాను నేను. బంతి కింద పడితే పైకి రివర్స్లో బౌన్స్ అవుతుంది. అలాగే నన్ను ఎంత అనసాలనుకుంటే అంత పైకి లేస్తాను నేను. అంచేత నేను ఒకటే నమ్ముకున్నాను, ఒకటే నేను బతుకుతూ 10 మందికి సహాయపడాలి, నాలుగు మంచి పనులు చేయాలి, నా శత్రువు వచ్చినా నేను పని చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ మాకైతే ఇచ్చారు. చూసారుగా వ్యూవర్స్, ఇది మన కానుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మనోగతం. ఆయన చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇక ముందు కూడా ఈ పరంపర ఇలాగే కొనసాగుద్ది అని ఆయన అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు ఇలా ముందుకు వెళ్తారనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో తేల్చుకోవాల్సింది ప్రజలే. థ్యాంక్ యూ సార్, మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.